ఈ ఏడాది ఐపీఎల్ లో కరోనా వైరస్ ఇన్స్ఫెక్షన్ కేసులు ఢిల్లీ క్యాపిటల్స్ ను ఇబ్బందులోకి నెట్టాయి జట్టుకు చెందిన ఇద్దరు కీలక విదేశీ ఆటగాళ్లు మిచెల్ మార్స్ టీన్ సిఫర్ట్ అలాగే సహాయ సిబ్బందిలోని కొంతమంది సభ్యులు కూడా ఇన్స్ఫెక్షన్ బారిన పడ్డారు అయితే ఈ పరిస్థితుల తర్వాత రిషబ్ పంత్ నేతృత్వంలోని ఆ జట్టు పంజాబ్ కింగ్స్ ను ఓడించింది ఆ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచిన విధానం జట్టుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనడంలో సందేహం లేదు ఇటువంటి పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ తో ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఆ జట్టు మరింత బలంగా బరిలోకి దిగనుంది ఇకపోతే సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ జట్టు ఒక్కొక్కసారి బాగానే ఆడుతున్నట్టు కనిపించిన గెలిచే మ్యాచ్ లో ఓడిపోవటం ఓడే మ్యాచ్ లో గెలుస్తూ ఆ జట్టు ఆసక్తిని కనబరుస్తుంది అయితే ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి చూస్తే అటు బ్యాటింగ్ లో బౌలింగ్ లో అద్భుతంగా ఉందనే చెప్పాలి బ్యాటింగ్ లో జోష్ బట్లర్ సంజు శాంసన్ సిమ్రాన్ మేర్ ల బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది అలాగే బౌలింగ్ విషయంలో ట్రెంట్ బోల్ట్ అశ్విన్ యజ్వేంద్ర చాహల్ వంటి కీలక బౌలర్లు ఉన్నారు అందుకే ఈ రోజు ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఈ జట్టు కొన్ని మ్యాచ్లలో వరుస ఓటమిలు చవిచూసిన నిన్న పంజాబ్ పై పదకొండు ఓవర్లలోనే తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది అయితే మిసెల్ మార్స్ టీన్ సిఫర్ట్ కరోనా బారిన పడడంతో ఆ జట్టుకు ఎదుర్దెబ్బైనా ఇంకా బలమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉండడం కలిసి వచ్చే అంశం ప్రస్తుతం ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ లో బలంగానే కనిపిస్తుంది దీంతో ఇరు జట్లలో పెద్దగా మార్పులు చేయకుండానే బరిలోకి దిగే ఛాన్స్ కనిపిస్తుంది మరోసారి ఢిల్లీ జట్టు ఓపెనర్లు చెలరేగితే రాజస్థానికి కష్టాలు తప్పవు